Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu yokka ayana direction lo nadavalsinde. Chandrababu rajakeeya mundu aadhunika bharatamlo sarisaati evaru undaru annadi tammulla namakam. Chandrababu 40 years industry ane gopaga chebutaru. ఇక చంద్రబాబు వ్యూహాలు రాజకీయ చాణక్యం మీద కూడా టీడీపీనే కాదు మిగిలిన పార్టీలు కూడా గట్టి నమ్మకంతో ఉంటాయి. అటువంటి చంద్రబాబు వ్యూహాలు వరుసగా బెడ్స్ కొడుతున్నాయి. ఆయన గత 2 ఏళ్లుగా వేసుకున్న అంచనాలన్నీ రివర్స్ అవుతున్నాయి. దాంతో చంద్రబాబు ఎన్నడూ లేనంతగా రాజకీయ పతనావస్థలో ఉన్నారు. దాని నుంచి బయటపడేందుకు దారులు వెతుకుతున్నారు. మరోవైపు తమ్ముళ్లకు కూడా చంద్రబాబు వ్యూహాల మీద రాజకీయ చాతుర్యం మీద క్రమంగా విశ్వసనీయత సడలుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మెదడుకు పదును తగ్గిందనుకున్నారు లేక ఇప్పటి తరానికి కనెక్ట్ కాలేకపోతున్నానని గ్రహించారో తెలియదు కానీ తనకు ఒక వ్యూహకర్త అవసరం ఉందని మాత్రం గట్టిగా భావిస్తున్నారట. అందుకే ఏపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని డైరెక్ట్గా పిలిపించుకోకుండా ఆయన శిష్యుడు రాబిన్ శర్మను దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారట. రాబిన్ శర్మ కూడా ఎన్నికల వ్యూహ రచనలో ఆరితీరిన వారేనని అంటున్నారు. పైగా ఆయన గతంలో ప్రధాని మోదీ ప్రచార బాధ్యతలు చూసిన అనుభవం ఉందని చెబుతున్నారు. దాంతో ఆయన్ని వ్యూహకర్తగా నియమించుకుని టీడీపీని పట్టాల మీదకు తీసుకురావాలని చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు ఏపీలో అర్జెంటుగా లోకల్ బాడీ ఎన్నికలున్నాయి. అందువల్ల ముందుగా అక్కడ నుంచే కథ మొదలుపెట్టాలని చంద్రబాబు రాబిన్ శర్మను కోరినట్లుగా చెబుతున్నారు. రాబిన్ శర్మ ఇప్పటికే తన పనిలోకి దిగిపోయాడని కూడా తెలుస్తోంది. 3 రాజధానుల విషయంలో జనాల స్పందన, కులాలు, ప్రాంతాల వారీగా వైసీపీ సర్కారు మీద జనంలో ఉన్న అభిప్రాయాలు, టీడీపీ మీద ఉన్న ఒపీనియన్, ప్రతిపక్ష పార్టీకి చేయాల్సిన మరమ్మతులు వంటివి రాబిన్ శర్మ అజెండాగా చేసుకుని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కునే పనిలో పడ్డారట. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 నాటికి టీడీపీని అధికారంలోకి తేవాలన్నది చంద్రబాబు టార్గెట్. అందుకోసం ముందుగా లోకల్ ఫైట్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలిచి ముందు పార్టీ వారికి ధైర్యం చెప్పాలని, ఆ తర్వాత రానున్న 4 ఏళ్ల కాలంలో వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలో ఉండాలని చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారట. చంద్రబాబుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన రిపోర్టులను అందించడం, అటు పార్టీలో మార్పులతో పాటు చంద్రబాబు తీరు కూడా మార్చేలా రాబిన్ శర్మ డిజైన్ చేయబోతున్నారట. తొందరలోనే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఒకటి చంద్రబాబుకు ఆయన ఇస్తారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో శర్మ డైరెక్షన్లోనే చంద్రబాబు యాక్షన్ ఉంటుందని, దాంతో కొత్త చంద్రబాబుని జనం చూస్తారని కూడా టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తున్నమాట.